నమస్తే, నేను మిస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, మనం ఎన్నో రకాల మామిడికాయ పచ్చళ్ళని చూసాం, కానీ ఇది అన్నింటికన్నా డిఫరెంట్ అండి. ఈ చట్నీ అనేది మనం చిన్నప్పుడు జీడీలు కొనుక్కొని తినేవాళ్ళం కదా, అలాగా నోట్లో సాగుతూ ఉంటుందన్నమాట. ఆ మామిడికాయ ముక్క పుల్లగా, కారంగా, తీపిగా నోట్లో మధ్య మధ్యలో భలే బాగుంటుందండి. ఇందులో నేను సోంపు కూడా వేశాను, డైజెషన్ కూడా చాలా మంచిది. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా పుల్లగా, తీయగా, నోటికి కారంగా తినాలనిపిస్తే దీన్ని ఒక స్పూన్ తీసుకోండి, మీకు మంచి నోటికి ఇంకా తినాలి అన్నంత ఫీల్ అయితే వస్తుంది. జ్వరంతో ఉన్న వాళ్ళన్నా ఎవరైనా సరే నోటికి ఏం తినబుద్ధి కాకపోతే ఇలాంటి ఒక చట్నీ చేసి పెట్టుకోండి. ఇది మీరు దోశ లేదంటే చపాతీ పుల్కాలకు కూడా చాలా బాగుంటుందండి, పిల్లలకి పెట్టడానికి చాలా చాలా బాగుంటుంది, 1 ఇయర్ వరకు నిలువ ఉంటుందండి. మరి ఈ టేస్టీ రెసిపీని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం. అంతకన్నా ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను. ఈ మ్యాంగో పికిల్ని చేసుకోవడానికి ఈ సైజు 2 కాయల్ని తీసుకున్నాను. చెక్కు తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. మామిడికాయ ముక్కలు అయితే 2 కప్పులు వచ్చినవి. ఈ 2 కప్పులు మామిడికాయ ముక్కలకి 1 కప్పు పంచదార, 1 కప్పు బెల్లం తీసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని పంచదార, బెల్లం, మామిడి ముక్కలు వేసేసుకోవాలండి. వేసుకొని ఫ్లేమ్ అనేది హైలోనే పెట్టుకోవాలి. హైలో పెట్టుకొని కలుపుకుంటే మనకి పంచదార అనేది మెల్ట్ అయిపోయి ఈ విధంగా లిక్విడ్లా ఫామ్ అవుతుంది, చూస్తున్నారు కదా. అలాగే బెల్లం కూడా కరగాలండి, బెల్లం పూర్తిగా కరిగిపోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకొని అలా కలుపుతూనే ఉండాలండి. అలా కలుపుతూ ఉంటే మనకి బెల్లం కరిగి ఈ విధంగా నొరగలా ఫామ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని 1/2 స్పూన్ బ్లాక్ సాల్ట్, 1 స్పూన్ నార్మల్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని మరలా దీన్ని అంతటిని ఒకసారి 5 మినిట్స్ పాటు అలాగే కలుపుకోండి. తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని 2 స్పూన్ల సోంపు వేసుకోండి. సోంపు డైజెషన్కి చాలా మంచిదండి. సోంపు కూడా వేసుకొని దీన్ని హై ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతూ ఉండండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం మనకి మిశ్రమం అనేది దగ్గర పడుతుంది. అప్పుడు 2 స్పూన్ల జీలకర్ర పొడి, మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. నేనైతే 3 స్పూన్ల కారం అయితే వేసుకున్నానండి. వేసుకొని మళ్ళీ ఫ్లేమ్ అనేది హైలో పెట్టేసుకుంటున్నాను. అలా కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలండి. చూసారు కదా, హై ఫ్లేమ్ పెట్టుకుంటే మనకి కొంచెం లిక్విడ్లా ఫామ్ అయింది. మనకి ఈ విధంగా తీగ పాకం అనేది రావాలండి, చూస్తున్నారు కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని అంతటినీ ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా అంటే బాగా చల్లారిపోవాలి. చూసారా ఎంత బాగా చల్లారిపోయిందో. చల్లారిపోయిన తర్వాత మన మ్యాంగో పికిల్ అనేది ఇలాగ సాగుతూ చూయిగా నోట్లోకి బబుల్ గమ్లా భలే బాగుంటుందండి. నోటికి ఎంత బాగుంటుందంటే తిన్న కొద్ది ఇంకా తినాలి తినాలి అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా మ్యాంగో పికిల్ని. పిల్లలకైనా పెద్దలకైనా చాలా అంటే చాలా బాగా నచ్చుతుందండి. మరి నేను చేసిన ఈ కొత్త రకమైన మ్యాంగో చట్నీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి. నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ స్వప్న.